హై అండి, తెలుగుదనం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో గ్లాస్ బాటిల్స్ అలాగే స్టీల్ గిన్నెలు, ప్లాస్టిక్ బాటిల్స్ మీద ఉండే లేబుల్స్ లేదా స్టిక్కర్స్ ఎలా రిమూవ్ చేయొచ్చు ఈజీగా అనేది మనం చూడబోతున్నాం. ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకుని అందులో బాటిల్ని వేసి ఉంచాలన్నమాట ఒక అరగంట. లేదు అంటే ఆ బాటిల్ లోపల మనం నీళ్లు ఫిల్ చేసి ఉంచితే సరిపోతుంది. అలా ఒక 1 అవర్ వదిలేస్తే ఈజీగా లేబుల్స్ వచ్చేస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, ఈ లేబుల్ నేను తీస్తున్నాను. కొన్నిసార్లు బాటిల్స్ లేబుల్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఓకే ఈజీగానే వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ వైట్ కలర్లో పేపర్ అంటుకుపోయి ఉంది కదా, ఈ బాటిల్కి అయితే చేతి వేళ్ళతో క్లీన్ చేస్తే ఈజీగానే వచ్చేసింది. కానీ కొన్నిసార్లు రాదు, ఏమవుతాయంటే స్టిక్కర్ దానికే అంటుకుపోయి ఉంటుంది అన్నమాట వైట్ కలర్లో, పైన ఉండే పేర్లు మాత్రమే రిమూవ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఒకసారి ఈ బాటిల్ని అబ్జర్వ్ చేయండి, పైన ఉండే ఆ ఒక పేపర్ రిమూవ్ అయింది తప్ప లోపల ఉన్న వైట్ పేపర్ అలాగే ఉండిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి అనేది నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తాను క్లియర్గా. అది కూడా ఈజీగా ఎలా పోగొట్టుకోవచ్చు, ఎలాంటి స్క్రబ్బరు యూజ్ చేయకుండా చేతి వెళ్ళతోనే మనం నీట్గా క్లీన్ చేయొచ్చు అనమాట. ఇలా వైట్ కలర్లో ఉండిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా కుకింగ్ ఆయిల్ అనమాట, మనం వంటకు ఉపయోగించి ఏ ఆయిల్ అయినా పర్లేదు, అలాగే బేకింగ్ పౌడర్ ఈ రెండు తీసుకుంటాం అనమాట. ఫస్ట్ ఒక గ్లాస్లో కానీ చిన్న గిన్నెలో కానీ మనం కొంచెం కుకింగ్ ఆయిల్ వేసి అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాము. వేసి దాన్ని ఒక పేస్ట్లా తయారు చేసుకున్నాం అనమాట కలుపుకుంటూ. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఆ వైట్ కలర్లో ఉండిపోయిన లేబుల్కి అప్లై చేస్తున్నాం అనమాట. మొత్తం ఎక్కడైతే స్టిక్కర్ కరెక్ట్గా రాకుండా ఉండిపోయిందో అదంతా కూడా అప్లై చేస్తాం మనం. అలా నీట్గా మొత్తం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకుని పక్కకు పెట్టేసుకుంటాం. అలాగే స్టీల్ గిన్నెలు స్టిక్కర్ని ఎలా తీస్తామంటే మనం ఇలా గ్యాస్ స్టవ్ మీద ఇలా వేడి చేస్తే మనకి ఈజీగా స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి, స్టిక్కర్ ఈజీగానే వస్తుంది. కానీ గమ్మరకు ఉండిపోయింది చూడండి, ఈ గమ్మరకుని ఎలా తీయాలో చూద్దాం ఇప్పుడు మనం ఈజీగా. దీనికి కూడా సేమ్ మనం వంట నూనె అలాగే బేకింగ్ పౌడర్ కలిపిన పేస్ట్ని అప్లై చేసాము. ఒక గంట అలా వదిలేస్తే మనం తర్వాత ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట. ఒక గంట తర్వాత ఏం చేయాలంటే ఒక దలసరగా ఉన్న క్లాత్ తీసుకుని మనం ఆ క్లాత్తో మనం ఆ గమ్ముని లేదా మనం కలుపుకున్న పేస్ట్ అప్లై చేసాం కదా, దాన్ని ఇలా జస్ట్ క్లాత్తో తుడిచేస్తే మనకి ఈజీగా గమ్ము మరకలు పోయినాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా వచ్చిందో. కానీ ఇలా కాకుండా మనం స్క్రబ్బర్తో కనుక తోమితే ఏమవుతుందంటే గిన్ని గీతలు పడిపోతుంది. సో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే సేమ్ గ్లాస్ బాటిల్ కూడా మనం క్లాత్తో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్ అనేది రిమూవ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల గీతలు పడవు అనమాట. స్టీల్ కానీ గ్లాస్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ సేమ్ మెథడ్ యూజ్ చేసి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది మనకి ఇంట్లో దొరికే వాటితోనే కాబట్టి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు రిమూవ్ అయింది కానీ కొంచెం ఉండిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం అప్లై చేసి మనం చేతి వేళ్ళతో ఇలా రుద్దితే మనకి ఈజీగా పోతుంది అనమాట. అలా పోయిన తర్వాత మనం ఏదైనా విమ్ లిక్విడ్ కానీ లేదంటే మనం గిన్నెలు తొంగుకునే సబ్బు ఏదైనా కానీ తీసుకుని చక్కగా క్లీన్ చేసుకుంటే మనం చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం వంట నూనె ప్లస్ బేకింగ్ పౌడర్ కలిపి పేస్ట్ అప్లై చేసాం కదా, కొంచెం జిడ్డుగా అవుతుంది అనమాట బాటిల్. అందుకని విమ్ లిక్విడ్తో శుభ్రంగా తోమేసి ఆ తర్వాత చక్కగా ఒక క్లాత్తో మనం నీట్గా తుడిచేసుకుంటే మన బాటిల్ చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వారే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.